జంజాల్ గారు మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు అరే ఒరే అనుకునే సంబంధం మాది అని చెప్పేసి జంజాల గారితో మీ ప్రయాణం అసలు ఎట్లా ఎట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మీకు ఎక్కడ మొదలైంది మీ ప్రస్థానం అదే నేను చెప్పే కదా మాది విజయవాడ విజయవాడలో నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళం ముగ్గురు దాదాపుగా సుత్తి వీరభద్రరావు గారు అని ఆ తర్వాత బాగా సుత్తి దాంట్లో ఒక ఆయన ఆ వీరభద్రరావు బట్టలు దించుకుంటారు కదా మాధవ రమేష్ అని మంచి సింగర్ మాధవ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు వాడు నేను క్లాస్మేట్స్ సరే ఎస్ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత ఒకళ్ళు ముందు పాస్ అవం ఒకళ్ళు వెనకాల పాస్ అవటంతో నేను ముందు కాలేజీకి వెళ్ళిపోయాను వీరభద్రరావు నా తర్వాత ఇయర్ కాలేజీలో జాయిన్ అయ్యాడు అట్లాగా నేను సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతుండగా కాలేజీ కల్చరల్ సెక్రటరీ కంటెస్ట్ చేశాను నేను గెలిచాను సరే నేను సెకండ్ ఇయరు థర్డ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా నేనే చేశాను కల్చరల్ ఇది అక్కడికి నేను వీరభద్రరావు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అప్పుడు సో మేమిద్దరం ఇద్దరం కలిసి ఆడద్ది అనే ఒక నాటిక తీసుకున్నాం అందులో ఒక కొడుకు వేషానికి పిల్లవాడు లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం అంటే అందరూ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే అనుకోండి కొంచెం ఫేస్ కూడా ఉంటే బాగుంటుంది కుర్రాళ్ళగానే అనుకొని నోటీస్ బోర్డులో మా లెక్చరర్ గారు నోటీస్ బోర్డులో వేస్తే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు ఇద్దరు కుర్రాళ్ళలో ఈయన ఎన్నుకున్నాం మేము అప్పటిదాకా జంజాల్ గారు నాకు తెలియదు ఆయన మాంటో మాంటు అని ఆ స్కూల్లో చదువుకున్నారు నేనేమో ఏకేటిపి స్కూల్లో చదువుకునేవాడి పక్క కాదు వేరే అదొక పేట ఇదొక పేట ఇవ్వచ్చు శ్రీనగర్ శ్రీనగర్ లాగా అప్పటికి ఆయనకి డ్రామా టచ్ లేదు సరే డ్రామా చూడటం ఇంట్రెస్టే అతనికి ఏకపాత్ర చేస్తుండేవాడు స్కూల్లో సరే ఇక్కడికి వచ్చాక నేను చేస్తానండి ఆ వేషం అంటూ వచ్చాడు సో వచ్చిన తర్వాత ఆ టూ ఇయర్స్ కల్చరల్ సెక్రటరీగా నేనే డైరెక్ట్ చేస్తుండేవాడిని అంటే డైరెక్షన్ అంటే అప్పట్లో ఆ నువ్వు అటు ఇటు తిరుగురా ఇటు తిరగరా పైగా లేడీ ఆర్టిస్టులు వాళ్ళతో మాకు ఫైనాన్షియల్గా అది ఏమి ఉండదు కదా కుర్రాళ్ళకి స్కూల్లో చదువుకునే కుర్రాడికి అందుకని అవి లేకుండా ఉండే ప్లేసే వాళ్ళం అట్లా వేషం అది ఫస్ట్ అతను స్టేజ్ మీదకి పరిచయం చేయటం అసలు తర్వాత అంతా ఇంతే అని ఇంకొకటి వేషం బౌటిపాటి రాధాకృష్ణ గారిది ఆ తర్వాత నేను ఒకటి రాస్తాను నాకు రాయాలనిపిస్తోంది అన్నాడు అనమాట అంటే రాయి రాయి మనం చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఈ సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా ఆ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు జీవన జ్యోతి అని ఒక నాటికి రాశాడు అతను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వస్తుందన్నమాట అది నేను వీరభద్రరావు జంజాల ముగ్గురం కలిసి వేశాము అది అది ఒక రెండు ప్రదర్శనల దాకా పడింది సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత నేను ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోయాను వీరభద్ర సెకండ్ ఇయర్కి వచ్చాడు జాయిన్ చేయాలి ఫస్ట్ ఇయర్కి వచ్చాడు సూపర్ జూనియర్ మీకు టూ ఇయర్స్ అప్పుడు ఇంకోటి మా కాలేజీలో లెక్చరర్ గారు ఒక ఆయన ఉండేవాడు రాధాకృష్ణమూర్తి గారు అని ఆయన ఆ రోజుల్లో భవనిపేట రాధాకృష్ణ గారి కీర్తి శేషులు అంటే చాలా గొప్ప నాటకం గొప్ప నాటకం అది ఫుల్ ప్లే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వస్తుంది అందులో ఫస్ట్ సీన్ మాత్రం వేయిస్తానరా మీ అందరి చేత అని మా ముగ్గురిని తీసుకొని ఆయన అది వేయించారు తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లేలిట్ ఏదో రాశాడు ఇక ఫైనల్ ఇయర్కి వచ్చేసింది కదా నేను కాలేజీ నుంచి వెళ్ళిపోతాను అని ఆది విష్ణు గారి వాంటెడ్ ఫాదర్స్ అని నాటిక తీసుకున్నాను నాటికి తీసుకుంటే అందులో మెయిన్ వేసాం నేను వేస్తానంటే నేను వేస్తానని మా వీరభద్రకి నాకు ఒక మాట మాట వచ్చింది మాట మాట వస్తే లేదు లేదు నేను కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నావాడిని నేను నేను మంచి పేరుతో వెళ్ళాలి కదా అనుకుని నేను పట్టుపట్టాను పట్టుబడితే వీరభద్ర ఏం చేస్తారంటే జంజాల నువ్వు మన కోసం ఒక నాయటికి రాయరే మనం వేద్దాం అన్నాడు మిమ్మల్ని సపరేట్ చేసి సపరేట్ చేశాను అప్పుడు నేను మా వెంకటేశ్వరరావు అని ఒక అతను వైజాగ్లో ఉంటాడు ఇప్పుడు అతను నేను ఒక టీము వీళ్ళిద్దరూ ఒక టీం సో మేము మాకు ఫస్ట్ ప్రైజు వాళ్ళకి సెకండ్ ప్రైజు వచ్చాయి అంత అట్లాగా అయింది ఆ తర్వాత ఆయన లేత గులాబీ అప్పుడు లేత గులాబీ అని రాశాడు అనమాట ఆ తర్వాత నేను అదే ఇప్పుడు రెండు టీములు అయ్యాయి కదా ఆ టీము లేత గులాబీ అనే పేరుతో రాశాడు ఆటిక అందులో మంచి మంచి వేషం వేశాడు అతను స్కూటరు అంటే పిచ్చి అనమాట కుర్రాడికి అట్లాంటి వేషం రాసుకున్నాడు చాలా బాగా చేశాడు నేను కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏక్ దీన్కా సుల్తాన్ అని తర్వాత ఏమో ఇట్లా ఏదో ఐదారు ప్లే లైట్స్ రాసి సంధ్యారాగంలో శంఖారావం అని ఒక నాటకం రాశాడు ఫుల్ ప్లే ముందు అంత గంట గంట అరగంట వచ్చేవి నాటకలే ఇప్పుడు ఇది రెండు గంటలు వచ్చే నాటకం రాశాడు నాటకం రాసి దాన్ని సక్సెస్ చేశాడు ఆ టైంకి నేను సెవెంటీలో హైదరాబాద్ హైదరాబాద్లో జాబ్ వచ్చింది నాకు ఆర్టీస్లో ఇక్కడికి వచ్చేసాను ఇక్కడే సెటిల్ అయిపోయాను నేను ఇక్కడ నాకు వెండమూరు వీరేంద్రనాథ్ గారు బాగా పరిచయం నాకు సెవెంటీ వన్ నుంచి ఆయన పరిచయం నాకు అట్లాగే దేశరాజు హనుమంతరావు గారని ఆయన ఒక వెటరన్ డైరెక్టర్ స్టేజ్ స్టేజ్ అంటే థియేటర్ని బాగా చదువుకునేవాడు ఆయన ఆయన డైరెక్షన్లో ఇతని రచన మేమందరం నాటకాలు వేయటం మొదలెట్టాం అప్పుడు నేను శివరంజని అని నాటకం వేస్తున్నాను నేను శివరంజని అతను సంజారాగంలో శంఖారావు ఇద్దరం కలిసి అనేక కాంపిటీషన్స్కి వెళ్ళేవాడు